సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్డి తెలుగు గేమర్స్ అన్నమాట. సో మనం ఈ రోజు వీడియోలో ఏంటంటే కనుక సిటప్ గ్లోవల్ అనేది స్పీడ్గా ఎలా వేయాలని మనం తెలుసుకుందాం అనమాట. సో ఎట్లాగనే సిటప్ గ్లోవల్ ఎలా వేయాలో కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఎట్లాగనే సో ప్యాక్ ఎలా చేయాలి, సో ఎనిమి ఒకవేళ మన టీమేట్ నాకైతే కనుక వెంటనే ప్యాక్ చేయాలి కదా, సో అది స్పీడ్గా ఎలా ప్యాక్ చేయాలి అండ్ ఎట్లాగనే ఎనిమిస్ నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను కదా. ఓకేనా, ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా అయితే మీ గేమ్ ప్లే మొత్తం చేంజ్ అవుతుంది అనమాట గ్లోవల్ విషయంలో అయితే కనుక. సో గ్లోవల్ అనేది చాలా స్పీడ్గా వెళ్తారు మీ గైస్. ఓకేనా, మీరు సో మనం నెంబర్ వన్ చూసుకునేసరికి అయితే కనుక సెటప్ నెంబర్ వన్ అనమాట. సో ఇక్కడ సో సెన్సిటివిటీ సెట్టింగ్ అనమాట కదా. ఓకేనా, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు అయితే కనుక. ఓకేనా, మీకు మీ సెన్సిటివిటీ సెట్టింగ్ తెలియకపోతే 100 పెట్టుకోండి, నా తెలిస్తే కనుక మీది అంతే అంత పెట్టుకోండి అనమాట. మాక్సిమం అయితే కనుక 88 కానీ 99 కానీ పెట్టుకుంటాను అనమాట కదా నేను అయితే కనుక. సో నాకు బాగా ఉంటుంది అనమాట ఈ రెండే మాత్రం. సో దీని తర్వాత కస్టమ్ మెచ్యూర్డ్ గేస్. ఓకేనా, సో కస్టమ్ మెచ్యూర్డ్ అయితే నేను అయితే లైవ్ అయితే పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. సో మీరు ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ అయితే కనుక గ్లోవల్ బటన్ అనేది ఉంచుకుంటాక ట్రై చేయండి అనమాట. సో ఇటు సైడ్ అయితే కనుక బాగా కంఫర్టబుల్గా అయితే మీకు ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు అటు సైడ్ నచ్చితే అటు సైడ్ పెట్టుకోండి, మీ ఇష్టం అంత అన్నది. సో నేనైతే కనుక ఇటు సైడ్ అయితే పెట్టుకుంటాను అనమాట, లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఇది సో టిప్ నెంబర్ వన్. టిప్ నెంబర్ టూ చూసినసరికి అయితే కనుక సో టిప్ నెంబర్ టూ చూసినసరికి అయితే కనుక మనకి కంపారిజన్ అనమాట కదా. ఓకేనా, సో సిటప్ గ్లోవల్ బాగుంటుందా, సో స్టాండప్ గ్లోవల్ బాగుంటుంది అంటే కనుక సో సిటప్ గ్లోవల్ అయితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది నేను చెప్తాను ఇప్పుడు. సో స్టాండప్ గ్లోవల్ వేస్తే కనుక మనకి మాక్సిమం అనేది గ్లోవల్ అనేది దూరంగానే ఉంటుంది అనమాట కదా. ఓకేనా, అప్పుడు ఎనిమి మనల్ని ఎగురొచ్చి మనం కొట్టేయచ్చు అనమాట, వాడైతే కనుక పక్కన నుంచి కొట్టేయచ్చు. అది చూడండి, మీరు ఎంతలా దగ్గరికి లాగినా సరే స్టాండప్ వేసినప్పుడు ఇంత మించి మీకు అయితే దగ్గరికి అయితే రాదనమాట కదా. ఓకేనా, ఇంత మించి అయితే మీకు అయితే దగ్గరికి రాదు, చూస్తున్నారు కదా. అది ఇప్పుడు సిటప్ గ్లోవల్ చూద్దాం కదా. ఓకేనా, సో సో సిటప్ గ్లోవల్ చూడండి. సో దగ్గరికి వచ్చింది కదా, సో సిటప్ గ్లోవల్ అయితే బాగా అయితే కనుక గ్లోవల్ అనేది దగ్గరికి అయితే వచ్చిందన్నమాట. సో ఇందుకైతే కనుక మాక్సిమం అందరూ అయితే కనుక సిటప్ గ్లోవల్ అయితే వేస్తారన్నమాట కదా. ఓకేనా, సో ఇలా వేయడం వల్ల మనకి గ్లోవల్ అనేది బాగా దగ్గరికి అయితే పడుతుంది కదా. ఓకేనా, సో మనకి ప్రొటెక్షన్ కూడా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట కదా. ఓకేనా, మనకైతే కనుక మనకి కింద కూర్చుంటాం కాబట్టి మనకి ఏంటంటే కనుక సో కొంచెం ప్రొటెక్షన్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే గ్లోవల్ అనేది సీ టైప్లో ఉంటుంది కదా. సో మనకి మధ్యలో కూర్చోడం వల్ల కొంచెం మనకి చిన్నగా అయితే కనబడతాం మనం. సో ఇది టిప్ నెంబర్ టూ. సో టిప్ నెంబర్ త్రీ చూసుకునేసరికి అయితే కనుక సో మనం ఇప్పుడు సిటప్ గ్లోవల్ అనేది ఎలా అయ్యాలో తెలుసుకోబోతున్నాం కదా. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఫైర్ బటన్ అనేది పైకి ట్రాక్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఫైర్ బటన్ మీరు అక్కడ నుంచి పట్టుకొని పైకి అయితే ట్రాక్ చేస్తారు కదా, మళ్ళీ మీరైతే కనుక ఫైర్ బటన్ మళ్ళీ కిందకి అయితే తీసుకురావాలి కదా. ఓకేనా, అప్పుడు తీసుకొచ్చే సమయంలో మీ ఎయిమ్ అనేది మీ కాల్ దగ్గర అయితే వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేటప్పుడు మీరైతే కనుక గ్లోవల్ అయితే పట్టుకోండి, కిందకి అయితే కూర్చొని మీరైతే కనుక ఫైర్ అయితే చేయాలన్నమాట కదా. ఓకేనా, సో అయితే స్లో మోషన్ చూపిస్తాను చూడండి. ఎక్కడైతే కనుక మీ నేనైతే కనుక మీకు ఫస్ట్ అయితే కనుక పైకి అయితే ట్రాక్ చేయండి, ఫైర్ బటన్ని ట్రాక్ ఇచ్చినట్టునే ఆ ఫైర్ బటన్ మళ్ళీ అయితే కనుక కిందకైతే లాక్కరండి అనమాట కదా. ఓకేనా, అలా వచ్చే సమయంలోనే మీరు అయితే కనుక గ్లోవల్ పట్టుకొని కింద అయితే కూర్చొని మళ్ళీ అయితే కనుక ఫైర్ అయితే చేయండి అనమాట, కింద అయితే గ్లోవల్ అయితే పడిపోద్ది అనమాట కదా. ఓకేనా, సో మీరు ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా అయితే కనుక గ్లోవల్ అనేది బాగా అయితే పడుతుంది, మీ దగ్గరకు వచ్చి పడుతుంది కదా. ఓకేనా, నేను కొన్ని సార్లు ఏంటంటే కనుక ఒక్కోసారి పైకి అయితే ఫైర్ బటన్ ట్రాక్ చేస్తాను, అంటే ఫస్ట్ అయితే కనుక ఫైర్ బటన్ అయితే ట్రాక్ చేస్తాను, సెకండ్ అయితే కనుక గ్లోవల్ అయితే పట్టుకుంటాను, థర్డ్ వన్ అయితే కనుక స్టిచ్ చేసి, ఫోర్త్ వన్ మళ్ళీ అయితే కనుక ఫైర్ బటన్ అయితే క్లిక్ ఇస్తాను అనమాట. అప్పుడు అంటే గ్లోవల్ అయితే పడుతుంది. కొన్నిసార్లు ఎలా కూడా చేస్తాను అనమాట కదా. ఓకేనా, సో మీరు ప్రాక్టీస్ కండి, మీరు కళ్ళు మూసుకొని కూడా సిటప్ గ్లో అయితే వేయగలుగుతారనమాట. ఇదేనమాట థర్డ్ వన్. ఇప్పుడు ఫోర్త్ వన్ చూసుకునేసరికి అయితే కనుక మనం ఎనిమిస్ నుంచి అయితే కనుక రూమ్స్లోని మీరు ఒక్కరు ఉంటే కనుక సో అటుపక్క టీం ఉంటే కనుక మీరు ఒక్కరు అయితే మిగిలితే కనుక సో మీరు ఎలా తప్పించుకోవాలని చెప్తారనమాట వేసి. ఓకేనా, సో ఇంత స్పీడ్గా మీరు ఎలా గ్లోవల్ వేసుకోవడం తప్పించుకోవాలో చెప్తారనమాట కదా. ఓకేనా, కొంతమంది వచ్చు కొంతమంది రాకపోవచ్చు, సో రావాలని కోసం చెప్తున్నారన్నమాట కదా. ఓకేనా, సో మీరు ఫస్ట్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ అయితే యూస్ చేయాలన్నమాట కదా. ఓకేనా, దీనికైతే కనుక లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ యూస్ చేసుకుని అయితే కనుక మీరు అయితే కనుక కంటిన్యూస్ నొక్కుతూ ఉంటే కనుక మీకైతే కనుక నాన్ స్టాప్గా పరిగెడుతూ ఉంటారు. అండ్ అదే టైంలో కనుక మీరు గ్లోవల్ కూడా స్పీడ్గా అయితే వేయగలుగుతారన్నమాట కదా. ఓకేనా, మీరు లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ అయితే కనుక యూస్ చేయాలప్పుడైతే కనుక మీకైతే పైన కనబడుతుంది ఆ ఫైర్ బటన్ అనేది. సో అదైతే యూస్ చేసుకుని అయితే కొడతానమాట నేను. సో ఇది టిప్ నెంబర్ ఫోర్. టిప్ నెంబర్ ఫైవ్ చూసినసరికి అయితే కనుక స్పీడ్ ప్యాకింగ్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట కదా. ఓకేనా, స్పీడ్గా ఏ విధంగా ప్యాక్ చేయాలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఫిఫ్త్ టిప్ అయితే కనుక సో మీరైతే కనుక లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ ఫస్ట్ మీరు కూర్చోవాలి కదా. ఓకేనా, కింద కూర్చోని సో మీరైతే కనుక గ్లోవల్ అయితే పట్టుకొని లెఫ్ట్ సైడ్ అదే రైట్ సైడ్ ఫైర్ బటన్ అయితే కనుక కొంచెం అయితే కనుక మీరు ప్యాక్ అయ్యేంత వరకు అయితే కనుక ఒక గ్లోవల్ ఒక గ్లోవల్ అయితే వేసుకోవాలి కదా. ఓకే, మీకైతే కనుక బాగా అయితే కనుక ప్యాక్ అనేది చేయడం వచ్చేస్తుంది అనమాట. సో కొన్ని రోజులు ఏంటంటే కనుక మీకు సరిగ్గా అంటే కొత్తలో అయితే కనుక మీకైతే సరిగ్గా ప్యాక్ చేసుకోవడం అనేది రాదనమాట, గ్యాప్ అయితే వచ్చేస్తుంది. సో కొన్ని రోజులు బాగా అయితే ప్రాక్టీస్ చేయాలి కదా. ఓకేనా, సో బాగా ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది అనమాట.
సో అన్నీ సింపుల్ అన్నమాట గైస్. ఓకేనా, సో మరి ఈ వీడియో తింటే మరి నా నచ్చుంటే కనుక ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అన్నమాట. సో నాకైతే గొంతుకు నొప్పి అయితే ఒక రకంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు 4-5 సార్లు అనుకుంటా డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది దీనికైతే కనుక. సో వెనక అసలు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎక్కువ వస్తుందన్నమాట, నాకు అయితే చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. సో కొన్ని రోజులు ఉపబట్టండి. సో మన గదిలోకైతే మనం వెళ్ళి చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు బయటైతే ఉన్నాం, అందుకే నాకు ఎక్కువ వస్తుందన్నమాట గైస్. ఓకేనా, సో మరి నచ్చుంటే కనుక ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి అన్నమాట.